గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నేను మీకు 2 వారాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. చంద్రయాన్ 3 మిషన్ ద్వారా చంద్రుడి మీద ల్యాండ్ అయినటువంటి ప్రాంతానికి ఇటీవల ప్రధానమంత్రి మోదీ ఏమని పేరు పెట్టారు? శివశక్తి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరస్పర సహకారం కోసం ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ కంపెనీతో MOU సంతకం చేసింది? మెటా. భారతీయ కంపెనీలు ఏ సంస్థ ద్వారా విదేశీ మారక ద్రవ్యంలో జాబితా చేయడానికి అనుమతించబడ్డాయి? ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్. రీసోర్స్ ఎఫిషియన్సీ సర్క్యులర్ ఎకానమీ ఇండస్ట్రీ కూటమితో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అనుబంధించబడింది? పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో నిలిచిన బేనీసాగర్ ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. అతిథి పోర్టల్ను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించబడింది? కేరళ. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించడం కోసం డ్రాఫ్ట్ నియమాలను ఏ దేశం విడుదల చేసింది? చైనా. ప్రపంచంలోని క్రూయిజ్ నౌక ఐకాన్ ఆఫ్ ది సిస్ని ఏ కంపెనీ కలిగి ఉంది? రాయల్ కరేబియన్. ఏ దేశపు హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 విజేతగా నిలిచింది? ఇండియా. రద్దు చేయడం మరియు సవర్ణ బిల్లు 2023తో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అనుబంధించబడింది? న్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ. సముద్ర యాప్ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ. వార్తల్లో కనిపించిన ఉహ్రీడ్ సెర్చ్ ఏ ఖండంలో ఉంది? యూరప్. ఉచిత ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ చికిత్సను అందించిన మొదటి రాష్ట్రం ఏది? గోవా. వార్తల్లో కనిపించే రేషన్స్ ట్రయల్ ఏ వ్యాధికి సంబంధించినది? క్షయ వ్యాధి. సముద్ర యాప్ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. వెన్న పండుగ అందుడి ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఉత్తరాఖండ్. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ప్రాజెక్టు క్లాప్ ప్రారంభించబడింది? ఉత్తరాఖండ్. రియల్ టైం వరద అంచనా కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఏ మొబైల్ యాప్ను ప్రారంభించారు? ఫ్లడ్ వాచ్. బ్యాంకులు మరియు విత్తన సంస్థలు బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల నుండి పెట్టుబడి నిధులను ఆకర్షించడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఉత్తరప్రదేశ్. 2 కోట్ల మంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించింది? మిలీనీర్ సోదరి. ప్రధానమంత్రి ఆవాస్ తరహాలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అభువ ఆవాస్ యోజనను ప్రారంభించింది? జార్ఖండ్. మయేమ్ విలేజ్ బయోడైవర్సిటీ అట్లాస్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది? గోవా. ప్రపంచంలో మొట్టమొదటి మానవ రూప పైలట్ పిబోట్ను ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారు? దక్షిణ కొరియా. హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క జార్జ్ లెడ్లీ ఫ్రైజ్ పొందిన భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త ఎవరు? రాజ్ చెట్టి. బ్యాంకుల్లో జమ చేసిన అన్క్లైమ్డ్ డిపాజిట్స్ను ట్రాక్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ పోర్టల్ను ప్రారంభించింది? మూలం పోర్టల్. ప్రపంచంలోనే తొలి 3D రాకెట్ను ఏ దేశం నుంచి ప్రయోగించనున్నారు? భారతదేశం. డోపింగ్ కారణంగా 4 సంవత్సరాల నిషేధానికి గురైన భారతీయ అథ్లెట్ ఎవరు? డ్యూటీ చంద్. భూమి సమ్మాన్ 2023 అవార్డులు ఏ కార్యక్రమంలో రాణించిన వ్యక్తులు మరియు బృందాలకు అందించబడ్డాయి? డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు? జేషా. అతిపెద్ద ఫిఫా మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్పు సంయుక్తంగా ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్.
ఇటీవల సిఆర్ఐఎస్ఐఎల్ 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా అంచనా వేసింది? 0.6%. వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2023 ఇటీవల ఏ దేశంలో ప్రారంభమైంది? హంగేరీ. కళ్యాణమస్తు మరియు షాదీ తోహ పథకాలను ఏ రాష్ట్రం అమలు చేస్తుంది? ఆంధ్రప్రదేశ్. జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదించిన ప్రకారం ఇద్దరు కాశ్మీరీ వలసదారులను శాసనసభకు నియమించే అధికారం ఎవరికి ఉంది? లెఫ్టినెంట్ గవర్నర్. నీరో థియేటర్ అవశేషాలు ఇటీవల ఎక్కడ కనుగొనబడ్డాయి? ఇటలీ. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2023 ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? చైనా. భారతీయ వస్త్ర ఏవం శిల్పకోష్ పోర్టల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. భారతదేశంలో అవయవదానం రిజిస్ట్రీని ఏ సంస్థ అభివృద్ధి చేస్తుంది? నేషనల్ హెల్త్ అథారిటీ. వార్తల్లో కనిపించే బెలెమ్ డిక్లరేషన్ ఏ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించినది? అమెజాన్ సమ్మిట్. ప్రపంచంలోని క్రూయిజ్ నౌక ఐకాన్ ఆఫ్ ది సిస్ని ఏ కంపెనీ కలిగి ఉంది? రాయల్ కరేబియన్. ఫైనాన్షియల్ ఇయర్ 2023 సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం ఆర్థిక స్కోర్ కార్డులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? మహారాష్ట్ర. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం పామును రక్షించడం మరియు విడుదల చేయడం కోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది? ఒడిశా. వార్తల్లో కనిపించిన మాతంగిని హజ్రా ఏ రాష్ట్రానికి చెందిన మహిళా స్వాతంత్ర సమరయోధురాలు? పశ్చిమ బెంగాల్. ఇటీవల మట్టి బనానానికి జీఐ ట్యాగ్ వచ్చింది, అది ఏ ప్రాంతానికి సంబంధించింది? కన్యాకుమారి. ఇటీవలే ఏ దేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్టాఫీస్ కర్ణాటకలోని బెంగళూరులో ప్రారంభించబడింది? భారతదేశం. ఇటీవల నిన్న లేగో 2022-2023 సంవత్సరంలో ఏ ఛాలెంజ్ అవార్డును గెలుచుకుంది? ఎంట్రప్రెన్యూర్షిప్ ఛాలెంజ్ అవార్డును. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం భగవాన్ బిర్సా ముండా రోడ్డు స్కీమును అమలు ప్రకటించింది? మహారాష్ట్ర. కోల్కతాలో నా బెంగాల్ వ్యసనరహిత బెంగాల్ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ద్రౌపది ముర్ము. ఇటీవల విఫలమైన రష్యన్ మూన్ మిషన్ ఏది? లూనా 25 మిషన్. భారతదేశం సరిహద్దు రోడ్ల సంస్థ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి నిర్మాణాన్ని ప్రారంభించింది? లడక్కు. ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ 1.5 మిలియన్ పూలతో రికార్డు పుస్తకాల్లో ఎక్కడ చేరింది? శ్రీనగర్. స్పెయిన్ ఏ దేశాన్ని ఓడించి మహిళా ఫిఫా ప్రపంచకప్ 2023 టైటిల్ను గెలుచుకుంది? ఇంగ్లాండ్. జెనోటైప్ ఎన్విరాన్మెంట్ మైక్రోబయం ఇంట్రాక్షన్ అనే పదం దేన్ని సూచిస్తుంది? పరస్పర చర్య జన్యు వ్యక్తీకరణను రూపొందించడంలో జన్యువులు పర్యావరణం మరియు సూక్ష్మజీవుల మధ్య. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సవరణ బిల్లు 2023 ద్వారా ఏ ముఖ్యమైన సవరణను ప్రవేశపెట్టారు? ఆన్లైన్ మనీ, గేమింగ్, ఆన్లైన్ సమాచారం మరియు డేటా యాక్సెస్ లేదా రిట్రీవల్ సర్వీసెస్ నిర్వచనం నుండి మినహాయించడం. 9వ కామన్వెల్త్ పార్లమెంట్ అసోసియేషన్ సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఉదయపూర్. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఇటీవల గ్రాఫెన్ అరోరా ప్రోగ్రామ్ను ఎక్కడ ప్రారంభించింది? కేరళ. ఇటీవల కూసిన మనీ క్రీచర్ స్కీమ్ని ఎవరు ప్రారంభించారు? కర్ణాటక. రష్యన్ స్పేస్ ఏజెన్సీ పేరు ఏమిటి? రోస్కోస్మోస్, రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ. ISSF ప్రపంచ ఛాంపియన్షిప్ 2023 10 మీటర్లు ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ స్వర్ణాన్ని ఎవరు కైవసం చేసుకున్నారు? ఈఫా సింగ్ మరియు శివ నర్వాల్. భారతదేశంలో మొట్టమొదటి 3D కాంక్రీట్ ప్రింటెడ్ పోస్టాఫీస్ భవనం ఎక్కడ ప్రారంభించబడింది? బెంగళూరు. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 కోట్ల మొక్కలు నాటుతామని ప్రచారం ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులను నమోదు చేసేందుకు అతిథి పోర్టల్ను ప్రారంభించింది? కేరళ. ప్రపంచంలోని మొట్టమొదటి 3D రాకెట్ ఏ రాకెట్ను అగ్నికూల్ కంపెనీ ప్రయోగించనుంది? అగ్నిబాన్ రాకెట్. భారతదేశం తన మొట్టమొదటి ముడి చమురు చెల్లింపును స్థానిక కరెన్సీలో ఏ దేశానికి చెల్లించింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భారతీయ మరియు రష్యన్ శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలోని కొండల నుండి టైలోటోట్రిటన్ అనే కొత్త జాతి సాల్మండర్ను కనుగొన్నారు? మణిపూర్. భగవాన్ బిర్సా ముండా రోడ్డు ప్రాజెక్టును ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మహారాష్ట్ర. ఆగస్టు 24 మరియు 25 తేదీల్లో 4వ G20 వాణిజ్యం మరియు పెట్టుబడి మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరుగుతుంది? రాజస్థాన్లోని జైపూర్లో. 7 రోజుల బహుభాష కథ మహోత్సవ్
ఇటీవల అక్కడ ప్రారంభమైంది. జమ్మూ ఇటీవల భారతదేశంలోని ఏ దేశం యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ని ప్రారంభించింది? బంగ్లాదేశ్. క్లీనప్ టు క్లీన్ ఎనర్జీ పథకాన్ని ప్రారంభించిన దేశం ఏది? యుఎస్ఏ. ఇస్లామిక్ స్టేట్ చేత యాజీదీలకు వ్యతిరేకంగా జరిగిన జాతి హత్య చర్యలను ఏ దేశం గుర్తించింది? యూకే. మంచి తయారీ పద్ధతుల్ని ప్రారంభించిన సంస్థ ఏది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కొత్త ఆన్లైన్ వివాద పరిష్కార వ్యవస్థను ఏ సంస్థ పరిచయం చేసింది? సెబి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. భారత బౌద్ధ సంస్కృతి మరియు వారసత్వ కేంద్రం ఏ దేశంలో నిర్మించబడుతుంది? నేపాల్. మొక్కలను తినే డైనోసార్ డరోసారస్ ఇండికస్ యొక్క పురాతన తిరాజా అవశేషాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి? రాజస్థాన్. 2022లో దేశంలో రేబిస్ కారణ అత్యధిక మరణాలు సంభవించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? న్యూఢిల్లీ. భారతదేశంలోని డిజిటల్ చెల్లింపుల సూచికని ఏ సంస్థ విడుదల చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2024 గ్లోబల్ ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది? చెన్నై, తమిళనాడు. హాకీలో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023ని భారత్ గెలుచుకుంది. ఫైనల్లో భారత్కి ప్రత్యర్థి ఎవరు? మలేషియా. ఇండియన్ ఫీనల్ కోడు 1860 స్థానంలో ఏ బిల్లు ప్రతిపాదిస్తుంది? భారతీయ న్యాయ సంహిత 2023. ఇటీవల ఏ రాష్ట్ర కేబినెట్ వాటర్ టూరిజం మరియు అడ్వెంచర్ స్పోర్ట్స్ పాలసీ 2023కి ఆమోదం తెలిపింది? ఉత్తరప్రదేశ్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి యోజనను ప్రారంభించనుంది? తెలంగాణ. ఆసియా క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల రూపొందించిన షార్ట్ ఫిల్మ్ పేరేమిటి? హల్లాబోల్. ఇటీవల ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2023లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? భారతదేశం. ఇటీవల ఏ రాష్ట్రంలో మ్యాపింగ్ టిబెట్ ఎగ్జిబిషన్ నిర్వహించబడింది? హిమాచల్ ప్రదేశ్. ఇటీవల ప్రారంభించిన భారీ చిన్నబాడం 12 ఏ పంటకు చెందిన కొత్త రకం? వేరుశనగ. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా కేల్ మహరం నిర్వహించనుంది? అస్సాం. ఇటీవల ఏ రాష్ట్రంలో ఏనుగుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది? కర్ణాటక. ఇటీవల ప్రధాన మంత్రి జన్ధన్ యోజన లబ్ధిదారుల సంఖ్యలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? బీహార్. మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ విషయంలో దక్షిణ ఆసియాలో ఇటీవల ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? భూటాన్. 75 ఎండిమిక్ బర్డ్స్ ఆఫ్ ఇండియా పేరుతో ప్రచురణను విడుదల చేసిన సంస్థ ఏది? జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇప్పటికీ సిద్ధం కాని నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? రిస్క్ హారిజన్స్. 77 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల థీమ్ ఏమిటి? దేశం మొదట ఎల్లప్పుడూ మొదటిది. స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? క్లెమెంట్ అట్లీ. జూన్ 1948 వరకు న్యూ డొమినియన్స్ ఆఫ్ ఇండియాకు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీగా దీని పేరు వచ్చింది. పిఎం మ్యూజియం మరియు లైబ్రరీ. స్టేట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ ఇండియా నివేదికను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? విద్యా మంత్రిత్వ శాఖ. మధ్యవర్తిత్వ బిల్లు 2023 మధ్యవర్తిత్వ ప్రక్రియను ఎన్ని రోజులకు పూర్తి చేయడానికి సమయాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది? 180 డేస్. పాఠశాలలో గిరిజనులకు 32% కోట మంజూరు చేసిన రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. మణిపూర్లో సహాయాన్ని పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన మహిళల సభ్యులతో కూడిన ప్యానల్ను అధిపతి ఎవరు? జస్టిస్ గీతా మిట్టల్. ఇటీవల ఏ రాష్ట్రం భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ సమాచార మార్పిడి మరియు వ్యవసాయ డేటా నిర్వహణ ఫ్రేమ్వర్క్ని ప్రారంభించింది? తెలంగాణ. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ఏ రాష్ట్రంలో ఇటీవల ఏ హెల్ప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు? గుజరాత్. విభజన విభీషిక స్మారక దినం ఏ తేదీన జరుపుకుంటారు? ఆగస్ట్ 14. ఆర్థిక ఆరోగ్య నివేదికలో ఏ రాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది? మహారాష్ట్ర. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సాంప్రదాయ కళాకారులు మరియు కళాకారులకు మద్దతు ఇవ్వడం. పిఎం ఈబస్ సేవా పథకం కింద ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులు అమర్చబడతాయి? 10,000. ఇటీవల పార్సీ నూతన సంవత్సరం లేదా నవరోజు ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 16. ఇటీవల ఎస్బీఐ నివేదిక ప్రకారం భారతదేశం ఎప్పుడు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది? 2027. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ట్రీట్మెంట్ను ప్రభుత్వం హాస్పిటల్ ఉచితంగా చేయబడింది? గోవా.
మొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్ ప్రభర్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడుతుంది? ఇండియా. ఇటీవల ముఖ్యమంత్రి అన్నపూర్ణ ఆహార ప్యాకెట్ పథకం ఏ రాష్ట్రం ప్రారంభించింది? రాజస్థాన్. ఇటీవల 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్ని గ్యాలంటరీ అవార్డును ఆమోదించారు? 76. అల్ మొహేద్ అల్ ఇన్ ఇంది 23 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరుగుతుంది? సౌదీ అరేబియా. చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవుతుందని భావిస్తున్న చంద్రయాన్ 3 మిషన్లోని ల్యాండర్ మాడ్యూల్ పేరు ఏమిటి? విక్రమ్. యునైటెడ్ నేషన్స్ 2023 వాటర్ కాన్ఫరెన్స్ని ఏ దేశం నిర్వహిస్తుంది? యుఎస్ఏ. సౌదీ ఇరాన్ డిటెంట్ శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన దేశం ఏది? చైనా. వార్తల్లో కనిపించిన బర్ద వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? గుజరాత్. కొడవ హాకీ ఫెస్టివల్ను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నిర్వహించనుంది? కర్ణాటక. భారతదేశం యొక్క కొత్త యుద్ధ నౌక పేరు ఐఎన్ఎస్ వింధ్యగిరి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? కర్ణాటకలోని ఒక పర్వత శ్రేణికి పేరు పెట్టారు.